హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టరీ స్టోరీస్ భారతదేశంలో కరోనా లేని ఏకైక ప్రాంతం దేశమంతటా కరోనా విలయతాండవం చేస్తోంది కానీ మన దేశంలో ఒక్క ప్రాంతంలో మాత్రం కరోనా లేదు రాదు కూడా ఇది నమ్మలేని నిజంగా అనిపిస్తుంది కదా అవును అయినా నమ్మక తప్పదు భారతదేశంలోని ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీపులో ఇప్పటి వరకు కరోనా కేసు నమోదు కాలేదు ఇక ముందు కూడా అక్కడ కేసులు నమోదయ్యే అవకాశం లేదు ఇది ఎలా సాధ్యమైంది లక్షద్వీప్ భారత్కు పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న కొన్ని చిన్న దీవుల సముదాయం ఇందులో ముప్పై ఆరు దీవులుంటాయి జనాభా అరవై నాలుగు వేలు టూరిజంపై నిషేధం ఉండడంతో ఎవరూ కొత్త వారు రావడం లేదు ఇతర ప్రాంతాల్లో పనిచేసే స్థానికులు కూడా టెస్టు చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్తో వస్తేనే రాణిస్తారు లేకపోతే లేదు ఇప్పటి వరకు అక్కడ అరవై మంది అనుమానితులకు మాత్రమే టెస్టులు చేశారు వారందరికీ నెగిటివ్ వచ్చిందని లక్షద్వీప్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ ఎస్ సుందరవడివేలు తెలిపారు బయట టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చిన స్థానికులను కూడా ఇరవై రోజులు క్వారంటైన్ తర్వాతే ఇంటికి పంపిస్తున్నారు ఈ దీవులకు రాజధాని కవరత్తి ఇక్కడ ప్రధాన దీవులు నాలుగు కవరత్తి అగట్టి మినికోయ్ అమిని వీటికి టూరిజమే ప్రధాన ఆయుధం బెంగళూరు కొచ్చి నుంచి మాత్రమే లక్షద్వీప్కి ఫ్లైట్స్ ఉంటాయి కొచ్చి నుంచి షిప్స్లో వెళ్ళొచ్చు కేరళలోని ఈ కొచ్చి నుంచి షిప్స్లో వెళ్ళొచ్చు కేరళలోని కొచ్చి నుంచి వారికి అవసరమైన అన్ని వస్తువులు సేవలు గవర్నమెంట్ సరఫరా చేస్తుంది అధికారిక భాషలు మలయాళం ఇంగ్లీష్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ ఒకటి పంతొమ్మిది యాభై ఆరున ఇది ఏర్పడింది ముప్పై తొమ్మిది ఆ ఒక్క నిర్ణయం మన దేశాన్ని శాశ్వతంగా కాపాడింది సరిగ్గా నలభై నాలుగేండ్ల క్రితం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ ఒకటి పంతొమ్మిది యాభై ఆరున ఇది ఏర్పడింది ఆ ఒక్క నిర్ణయం మన దేశాన్ని శాశ్వతంగా కాపాడిందట మరో మిస్టరీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్